ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా కూడా వచ్చిన్నారు. వచ్చి మాట్లాడుంటే తెలిసేది, నీకు కనీసం ప్రజల కష్టాలు తెలియదు కానీ ఇవన్నీ మాట్లాడడము అన్ని అసలు ఏదన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికి నీటి చేస్తే ఉంటే మా ఆగిపోయిందా? ఎవరు వచ్చి మాట్లాడారు అనుకుంటున్నారా? సామాన్య ప్రజలు నీ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారే. నువ్వు ముందుకొచ్చి మాట్లాడేదానివి, వెనక దాక్కు నడిపించేదానివి కాదు. అసలు ఏమి చేస్తున్నావు? మా చర్చకు నువ్వే రమ్మంటావు. అలాగే సాంబశివారెడ్డిని కానీ పొద్దున అవసరం చేస్తే స్పందించారు, వీటిపైన మీ స్పందన ఏంటి? దాదాపు మా నాయకులందరినీ నీళ్ళు అంటే గేట్లు ఎత్తించింది, డ్యామ్ లో వాటరే లేవు, అంత టీఎంసీ కూడా లేనప్పుడు ఆ వాటర్ దేనికి పనికొస్తాయని కూడా లేదు. ఆమె ఒక ప్రణాళిక ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చింది. రెండు టీఎంసీలు నీళ్ళెత్తామని టీడీపీ ఎమ్మెల్యే యమని బాల అంటుంటే మీరు అర్ధ టీఎంసీ కూడా నీళ్ళెత్తలేదంటున్నారు. ఈ రోజుకి 800 క్యూసెక్కులు నీళ్ళు వదిలేదు. ఆ మాత్రం మాకు లెక్కలు తెలియదా? ఆమె 2 టీఎంసీలు నీళ్ళు వదిలిందా? ఏం చెప్పమని చూపించమని మా కళ్ళతోటి అందుకే బహిరంగ చర్చలింది కదా. మేము వచ్చాము, డేటు టైము చెప్పాము, ప్లేస్ చెప్పాము, మేము వచ్చాము. గాంధీ జయంతి రోజే ఈ రోజే బయట పెట్టాలా? ఆమె అరాచక ఏంటి, ఆమె అవినీతి ఏంటి, అన్నీ బయట పెట్టాలనుకున్నాము. గమ్మంలో నాగరాజు జడగల పద్మావతి నాయకత్వం.